హలో వందనాలయ్యా. వందనాలండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు యాకూబ్. నేను సామర్చల్ దగ్గర చేస్తానా. ఓకే ఓకే, మీ ప్రశ్న ఏంటండి? ఆఫీసర్తో మాట్లాడండి. వందనాలయ్య గారు. వందనాలు బ్రదర్ యాకూబ్ గారు, చెప్పండి. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు తిమోతికి, లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు తిమోతి, అనవసరము గల వారిని ఉండి సంతృప్తి కలిగి ఉన్నాము అంటాడు. అవును, అయ్యా ఎక్కడికి వెంగన పెట్టుకోం సార్? చదువు నిమిత్తం టికెట్ అయిపోయింది, వచ్చింది పిల్లలు వెంగనే వస్తున్నాడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మరి దానికి సంబంధించింది ఎట్లా చెప్పాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి మేడం? చెప్తాను. మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు తిమోతికి రాసిన మాట చదివారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ధనవంతులకుటకు అపేక్షించు వారు నానా విధమైనటువంటి దురాశలు అపేక్షల చేత తమను తామే నానా విధమైన శోధనలకు గురవుతారు, తమను తామే పొడుచుకుంటారు అని అవన్నీ చెప్పాడు. అది తిమోతికి రాసిన మాట. అయితే ఆ పౌలు భక్తుడే ఇంకొక మాట రాశాడు, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉందా? మీరు ఇంట్లో లేరా? 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఎందుకు పేదవాడయ్యాడు? పరలోకంలో ఉంటే విశ్వానికే కోటీశ్వరుడు ఆయన. మొత్తం విశ్వానికి యేసయ్య కంటే శ్రీమంతుడు ఎవడున్నాడు? ఎవడు లేడు. కానీ తలవాల్చే స్థలము లేని పేదవాడుగా భూమి మీద ఎందుకు పుట్టాడంటే, తన పేదరికము వలన మనమందరము ధనవంతులం కావాలని ఆయన మన కొరకు పేదవాడయ్యాడట. గనుక మనం పేదగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. అబ్రహాము 1000 బంగారములు కలిగి బహు ధనవంతుడై ఉండెను. మనం ఏమనుకుంటున్నామంటే, నేను చెప్పే విషయం మీరు శ్రద్ధగా ఆలకించండి, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సమాజం ఏమనుకుంటుందంటే, బీద లాజరు ధనవంతుడు వాళ్ళ కథ విని 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 ఏం అలవాటైంది మనోళ్ళకంటే, మైండ్ ఎలా ట్యూన్ అయిందంటే, వాడు బీదవాడు, లాజరు బీదగా ఉన్నందుకు పరదేశికి వెళ్ళాడు, ఈ ధనవంతుడేమో బాగా ధనవంతుడు కాబట్టి వీడు నరకానికి వెళ్ళాడు, పాతాళానికి. మనం ధనవంతులు కావడానికి ప్రయత్నిస్తే మన దారి పాతాళమే అని ఒక భయం క్రియేట్ అయింది. మీరు వినాలి, మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, నేను చెప్పేది వింటేనే నీకు పాయింట్ బుర్రకెక్కుతుంది. కొంచెం ఆగండి, మళ్ళా మీరు వెనక్కి వెళ్ళిపోయారు. ధనవంతుడు లాజరు కథ విని, లాజరు పేదవాడు గనక ఆయన పరదేశికి వెళ్ళాడు, ధనవంతుడు వాడు బాగా డబ్బులున్నాడు గనక పాతాళానికి వెళ్ళాడని అనుకుంటున్నారు అన్నాను. అయితే మీరు సకల క్రైస్తవ జనాంగం గ్రహించవలసింది ఏంటంటే, లూకా 16లో యేసయ్య చెప్పింది లాజరు ధనవంతుని కథ కాదది, అది ఇద్దరు ధనవంతుల కథ. ఎందుకంటే ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి అబ్రహామును చూశాడు, అబ్రహాము రొమ్మున లాజర్ను సెకండ్గా చూశాడు, ముందు అబ్రహామును చూశాడు. ఇప్పుడు పాతాళంలో బాధపడుతున్న వీడు ధనవంతుడే భూమి మీద, పరదేశులో ఉన్న అబ్రహాము కూడా మరి భూమి మీద ధనవంతుడే కదా. గనక ధనవంతులలో 2 రకాలు,
ధనవంతులలో పరలోక రాజ్య వారసులు, పరలోక రాజ్యానికి పాత్రులైన ధనవంతులు అబ్రహాము లాంటి వాళ్ళు ఉన్నారు. ధనవంతులలో నరక పాత్రులైన వాళ్ళు ఉన్నారు. గనక మీరు ధనవంతులైతే మీరు ఆ లాజరుకు, లాజరు దగ్గర ఉన్న ఆ ధనవంతుడు లాంటి ధనవంతులు కాకండి, మీరు అబ్రహాము లాంటి ధనవంతులు కండి. ధనవంతులు అయినందుకే ఎవడు కూడా పరలో పాతాళానికి వెళ్ళడు, పరలోకాన్ని మిస్ చేసుకోడు. అబ్రహాము ధనవంతుడు అయితే ఆయన ఆ ధనమును ప్రేమించలేదు, ధనాన్ని బట్టి దేవుని సన్నిధిని మరువలేదు, ప్రార్థనను మరువలేదు, ఆ దేవునికి బలిపీఠాలు కట్టడం మర్చిపోలేదు. ఆయన ఏంటంటే వాగ్దత్త దేశానికి వచ్చి కూడా పరవాసిలాగా గుడారంలో నివసించాడు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్ప నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. కనుక డబ్బులు ఉండడమే పాపం కాదు, ఆ డబ్బును ఆసరా చేసుకొని ప్రార్థన జీవితం మర్చిపోవడము, బైబిల్ను మర్చిపోవడము, సువార్త సేవ మర్చిపోవడం, దేవుణ్ణి మర్చిపోవడం, నైతిక విలువలు మర్చిపోవడం, ఇది మహాపాపం. ఇప్పుడు నేను అదే తైలమాలు మా భార్యకి దర్శనం ఉన్నాడు, ఆమెకి దేవుడు ముందుగా చూపించండి మా ఇంత ప్రాంతం పెట్టుకున్నట్టే డబ్బుతో వెళ్ళినట్టు చదువుకున్నట్టు ఫ్లైట్ వెళ్ళినట్టు ఒక సేవకులు వచ్చి మాట మంచిగా దేవుడు దర్శనం ఇస్తున్నాడు. నేనేంటంటే బైబిల్ ఎట్లా ఉంది కదా, మనం ధనం కోసం ఎందుకు నువ్వు మా భార్యను పెడుతున్నాను, నువ్వు ధనం కోసం ఎదురుస్తున్నావు అంటే చాలా ఎప్పుడు ఎట్టాలి మనం ఉండకూడదు కదా, దేవుళ్ళు మనం ఫలించాలో ఎప్పుడు మనం పేదరికం ఉండకూడదు, నా భార్య వాళ్ళ కోసం మీరు ప్రశ్నని రెండోసారి అడుగుతున్నారు. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పేశాను. ఏంటంటే డబ్బు సంపాదించగలిగితే సంపాదించండి, అది దేవుని కొరకు ఖర్చు పెట్టండి, డబ్బును ఒక విగ్రహం చేసుకోకండి. ఆ డబ్బును బట్టి మీరు ప్రార్థనను దేవుణ్ణి మీరు మర్చిపోకండి, అప్పుడు మీరు పరదేశంలో ఉన్న అబ్రహాము లాంటి ధనవంతులు అవుతారు. రైట్, ఓకే. ఇప్పుడు మన దేవుడు మన పిల్లల గురించి కూడా వ్యక్తిగతంగా దర్శనం మనం చూపిస్తుందంట, అది వాక్యం ఇప్పుడు దర్శనం చూపించడము వాక్యానుసారము అని అంటున్నారు మీరు. దేవుడు చూపించే ప్రతి దర్శనాన్ని మనము వాక్యకాంతిలో పరీక్షించుకొని మనము దాన్ని స్వీకరించడము, దాని ప్రకారం నడవడం చేయాలి. కళలు దర్శనాలను ఎలాగ మనము స్వీకరించాలో, ఎలాగ అర్థం చేసుకోవాలో ఒక పుస్తకం రాశాను నేను, ఈ పుస్తకం తెప్పించుకొని చదవండి యాకోబు గారు. తెప్పించుకోండి. రైట్.